వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి ఫస్ట్ లో వచ్చినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అయితే ఈ సెషన్లో చెప్పడం జరుగుతుంది అలాగే మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఏ క్వశ్చన్స్ వచ్చి ఏంటనేది చూద్దాం అలాగే రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఒకసారి చూడండి జీవించే హక్కుకు సంబంధించి అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి గోప్యత అని చెప్పేసి అడగడం జరిగిందంట జీవించే హక్కు ఏ ఆర్టికల్ అని చెప్పేసి అయితే ఇండైరెక్ట్గా అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందంట ఆర్టికల్ ఇరవై ఒకటండి ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే బైబిల్ని ఎన్ని భాగాలుగా విభజించారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి క్రైస్తవ మత గ్రంథంకి సంబంధించి బైబిల్ను ఎన్ని భాగాలుగా విభజించారు ఓకే విభజించారని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి రెండు భాగాలుగా అయితే విభజించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్సాప్ పే ఉంటుంది కదండి మీ అందరికీ ఉండే ఉంటుంది ఉంటే కామెంట్ చేయండి ఆ వాట్సాప్ పే అనేది ఎప్పుడు ప్రారంభించారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి వాట్సాప్ పేను ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి రెండు వేల ఇరవైవ సంవత్సరం నవంబర్ నెలలో అయితే వాట్సాప్ పే ఓకే వాట్సాప్ పే అనేది ప్రారంభించడం జరిగిందండి ఇది దేని ఆధారంగా పనిచేద్దంటే యూపీఐ పేమెంట్స్ ద్వారా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఎన్పిసిఐ పరిధిలో ఉంటుంది నాట్ ఓన్లీ వాట్సాప్ పే అన్నీ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటాయన్న విషయాన్ని మీరు గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అధికార భాషల చట్టం ఎప్పుడు చేశారు అని కొంతమంది చెప్పారు అలాగే అధికార భాషల సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారని అయితే కొంతమంది చెప్పారు రెండు మనం తెలుసుకుందాం అధికార భాషల సంఘం ఓకే అధికార భాషల సంఘాన్ని అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో చేశారు బీజీ కేర్ గారు ఓకే బీజీ కేర్ గారు దీని యొక్క మొదటి చైర్మను అలాగే అధికార భాషల చట్టం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం అండి అధికార భాషల చట్టం అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఏది పెడితే అది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రెండు కూడా మనం చెప్పాం భాషలు చెప్పినప్పుడు ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే దీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో ఏ పండుగ నిర్వహిస్తారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి దీపావళి తరువాత అంట దీపావళి అనేది అమ్మవాస్య కదండి దీపావళి తరువాత వారణాసి అంటే కాశీలో వారణాసిలో పదిహేను రోజుల తరువాత తరువాత ఏ పండుగ నిర్వహిస్తారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఏ పండుగ నిర్వహిస్తారంటే దేవు దీపావళి ఓకే దేవు దీపావళి అని పండుగను అయితే నిర్వహించడం జరుగుతుందండి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ దేవు దీపావళి అంటే ఏంటంటే కార్తీక పౌర్ణమని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుందంట మనందరికీ తెలిసిన విషయం అమావాస్యకి పౌర్ణమికి ఒక పదిహేను అయితే డిఫరెన్స్ ఉంటుంది అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పదిహేను రోజులకి వచ్చేదే మనకి కార్తీక పౌర్ణమి ఓకే ఆప్షన్స్లో మనకి ఏముంటే అది పెట్టాలి ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఈ దేవ్ దీపావళి అనేది మనకి వారణాసిలో అయితే నిర్వహించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఓకే నెక్స్ట్ చూద్దాం బంధన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి బంధన్ బ్యాంక్ గురించి అయితే మనం చాలా ఎక్కువగానే చెప్పాం బంధన్ బ్యాంక్ సంబంధించి మూడో ప్రశ్న అండి సార్లు బంధన్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే ఆ ప్రశ్న అయితే అడగడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఓకే ఒక కమర్షియల్ బ్యాంక్గా రెండు వేల పదిహేనులో ఏర్పడిన ఈ బంధన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కోల్కత్తాలో ఉందండి ఓకే కోల్కత్తాలో ఉంది క్లియర్ నెక్స్ట్ మనం చూద్దాం ప్రధాన కార్యాలయం కోల్కత్తా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పెన్ నది ఎక్కడ పుట్టిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి పెన్నా నది ఓకే పెన్న నది గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రశ్న రానప్పటికీ కూడా మనకి గోదావరి నది గురించి ఎక్కడ పుట్టింది అడిగారు అలాగే కృష్ణా నది ఎక్కడ పుట్టిందని చెప్పేసి కూడా అడిగారు మన ప్రాంతంకి వచ్చే నదులకు సంబంధించి అయితే ఆ టైంలోనే దీని గురించి కూడా మనం చెప్పుకున్నాము నందిదుర్గ కొండలండి నందిదుర్గ కొండలు ఓకే నందిదుర్గ కొండలో అయితే పెన్ అన్నది అయిన పుట్టడం జరిగింది ఇది ఆప్షన్లో లేకపోతే చెన్నకేశవ కొండ అండి ఓకే చెన్నకేశవ కొండ ఏం ఆప్షన్ ఉంటే అది మనం పెట్టుకోవాలి నందిదుర్గ కొండల్లోని చెన్నకేశవ కొండలో అయితే మనకు పెన్ అన్నది అయితే జన్మస్థానంగా మనం చెప్పుకుంటాము నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటంటే హెచ్ఐవిని నివారించడానికి సరైన మార్గం అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందంట హెచ్ఐవి నివారణకు సరైన మార్గం మీరు కామెంట్ చేయండి ఆన్సరు ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ అయితే మనకు తెలియదు కదా చాలా మార్గాలు ఉన్నాయి అందులో ద బెస్ట్ ఏంటో మీరు చెప్పండి నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్పండి ఒక ఇద్దరు అభ్యర్థులు అయితే పెట్టారు అలాగే దీనికి సంబంధించి ఇంకొంతమంది అడిగితే ఏమో సరిగా చూడలేదు అన్నట్టు అయితే మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో పార్లమెంటులో యాంటీ డోపింగ్ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు అని ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఫస్ట్ మనకు లోక్సభలో అయితే పెట్టడం జరిగింది అలాగే మనం జులైలో దానికి సంబంధించి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి దాన్ని పాస్ చేయడం కూడా జరిగిందని మనం విన్నాము యాంటీ డోపింగ్ బిల్ అండి యాంటీ డోపింగ్ బిల్ అంటే ఏంటండి స్పోర్ట్స్కి సంబంధించి ఎవరైనా డ్రగ్స్ గట్ట తీసుకుంటే వాళ్ళకు సంబంధించి విధి విధానాలకు సంబంధించిన బిల్లే ఈ యాంటీ డోపింగ్ బిల్ అండి దీనికి సంబంధించి నాడా ఉంటుంది నేషనల్ డోపింగ్ ఏజెన్సీ అలాగే వాడా ఉంటుంది వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటాయి ఈ యాంటీ డోపింగ్ బిల్లును ఏ శాఖ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అడిగడండి డోపింగ్ అనేది దేనికి సంబంధించిందంటే ఇక్కడ మనకు స్పోర్ట్స్కి సంబంధించి కాబట్టి స్పోర్ట్స్ మినిస్టర్ అండి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే కేంద్ర క్రీడల శాఖ అయితే ప్రవేశపెట్టింది ఇది ఒకసారి వచ్చిందో లేదు చూడండి రాకపోయినా నేను చెప్తాను ఇది మనకి ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ మనం చూద్దాం గ్రామ సభలోని సభ్యులు ఎవరని చెప్పేసి అడిగారని కొంతమంది అంటున్నారు అలాగే కొంతమంది ఏమో గ్రామ సభకు అధ్యక్షత వహించింది ఎవరని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు సరే చూద్దాం గ్రామ సభలో సభ్యులు ఎవరంటే ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ ఆ గ్రా గ్రామంలో ఉన్నటువంటి ఓటు హక్కును కలిగిన వాళ్ళంతా కూడా ఆ గ్రామ సభలో సభ్యులు ఓటు హక్కు కలిగిన ఎవ్రీ పర్సన్ పౌరులంతా కూడా ఆ గ్రామ సభలో సభ్యులు అలాగే గ్రామ సభకు అధ్యక్షుడు ఎవరని అడిగితే గ్రామ సర్పంచ్ అసలు సర్పంచ్ అంటేనే అధ్యక్షుడు ఓకే గ్రామ సభకు అధ్యక్షుడు ఎవరంటే గ్రామ సర్పంచ్ ఓకే నెక్స్ట్ చూద్దాం పీరియాడిక్ టేబుల్లో రెండవ గ్రూప్ మూలకాలను ఏమంటారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి పీరియాడిక్ టేబుల్లో రెండవ గ్రూప్ మూలకాలను ఏమంటారు అని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది అయితే మనకి ఆల్క్లైన్ అని అయితే పిలవడం జరుగుతుందండి మూలకాలను ఏమంటారు అని ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఆల్క్లైన్ అని అయితే పిలవడం జరుగుతుంది ఓకే ఆల్కలైన్ ఎత్త మెటల్స్ అయితే పిలవడం జరుగుతుంది లేదంటే క్షార లోహాలను కూడా మనం పిలుస్తాం ఓకే అలాగే మనం చూసుకుంటే రెండవ పీరియాడిక్ రెండవ పీరియడ్లో మూలకాలను ఏమంటామంటే బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటామండి రెండవ పీరియడ్లో మూలకాలను బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని అయితే పిలవడం జరుగుతుంది ఓకే బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అయితే పిలవడం జరుగుతుంది ఓకే లేదంటే దీన్ని బ్రిడ్జ్ని ఏమంటాం తెలుగులో వారధి అనవచ్చు ఓకే వారధి మూలకాలని అయితే పిలవచ్చు లేదంటే అయితే పిలవచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది అండి దీని గురించి కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ లైవ్ గ్రిడ్జ్లో అయితే అడగడం జరిగింది ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఎవరని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి స్మృతి మందనా ఓకే స్మృతి అయితే ఐసీసీవి ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డు అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటంటే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ను ప్రారంభించింది ఏ పోర్టల్ను లాంచ్ చేసిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి లేబర్ మినిస్టర్ అండి మినిస్ట్రీ ఆఫ్ లేబరు ఏ పోర్టల్ అంటే పోర్టల్ ఏంటంటే ఈ శ్రామ్ అండి ఓకే ఈ శ్రామ్ అనే పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగిందండి ఓకే దీనికి సంబంధించి మీరు ఎవరైనా సభ్యత్వం కలిగి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం విలువ చాలా తక్కువగా ఉంటే ఆ మూలకాలను ఎలా అదే ఆ మూలకాల యొక్క స్వభావము ఎలా ఉంటుంది లేదా ఏమని పిలుస్తారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి పిహెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉంటే ఆ మూలకాలను స్వభావం ఎలా ఉంటుంది ఓకే స్వభావము ఎలా ఉంటుంది అని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి వీటిని మనము బలమైన ఆమ్లాలు అని పిలవచ్చండి బలమైన ఆమ్లాలు అని అయితే పిలవచ్చు ఓకే పద్దెనిమిది తొమ్మిది అంటే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ ఫిఫ్త్కి సంబంధించిన ప్రశ్నలు మనము సేకరించిన ప్రశ్నలు అయితే ఈ ఫేజ్ ఈ యొక్క సెషన్లో అయితే మనం చెప్పడం జరిగింది ఇంకా ప్రశ్నలు ఉంటాయి కదండి మీరు ఎవరైనా రాసినా మీ ఫ్రెండ్స్ రాసినా కామెంట్ చేయండి వాటి గురించి కూడా మనం చర్చిద్దాం అలాగే లైక్ చేయడం మర్చిపోద్ది నా కోసం ఒక్క లైక్ అండి అలాగే మా నాయుడు ఎగ్జామ్ వారెస్ట్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే Thank you one and all.